టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో రామ్ గారు హాయ్ నారాజు సార్ జీవితంలో ఒక మనిషి ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే చాలా కష్టం ఎందుకంటే నమ్మకం అనేది లైఫ్కి కావాల్సినటువంటి అతిపెద్ద హోప్ అని నేను నమ్ముతాను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మధ్య కావచ్చు బ్రదర్స్ మధ్య పార్ట్నర్స్ మధ్య అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య కూడా ఒక నమ్మకం అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అయితేనే జీవితం బాగుంటుంది అలాంటిది ఒక్కసారి ఆ ట్రస్ట్ బ్రేక్ అయిందనంటే నిజంగా మనిషికి మనిషికి మధ్య ఉండేటువంటి దూరం ఎక్కడదాకా వెళ్ళిపోతున్నారంటే కనీసం చావు పలకరింపు కూడా కనిపించదు మనకి తర్వాత ఎప్పుడో జీవితం అయిపోయిన తర్వాత అర్థమవుకుండా ఉంటున్నాయి అలా చేసుకోకుండా ఉంటే బాగుండేదే అని ఈ ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే అసలు ఏ విధంగా బిల్డ్ చేయాలి ఒకవేళ బ్రేక్ అయితే కూడా దాంతో ఎలా రీబిల్డ్ చేయాలంటారు సో ఈ నారాజు మనిషి ట్రస్ట్ బిల్డ్ చేయడం అనేది ఒక నమ్మకాన్ని సంపాదించడం అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే మానవ సంబంధాలు కానీ వ్యాపారాలు కానీ సక్సెస్ఫుల్గా నడవాలంటే అది కేవలం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఓకే మనం ఎవరినైతే నమ్ముతామో ఏ బ్రాండ్ను నమ్ముతామో ఏ వ్యక్తిని ఏ మాటను నమ్ముతామో నమ్మిన తర్వాత మన యాక్షన్స్ వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి అందుకే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఇతరుల నమ్మకాన్ని సంపాదించాలని ఎందు కోరుకుంటాడంటే వాళ్ళ నమ్మకం సంపాదించినప్పుడు మన ప్రవర్తనల్ని అవతల వాళ్ళు అపార్థం చేసుకోవడం జరగదు అవతల వాళ్ళ ప్రవర్తన మన ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఉంటుంది అన్న విషయమే అంటే ఒక షాపు యజమాని నమ్మకం సంపాదించుకుంటే తన వ్యాపారంలో సేల్స్ పెంచడానికి కస్టమర్ వచ్చి తన దగ్గరే కొంటాడు సో నమ్మకం పెరిగితే తనకు అనుకూలమైన బిజినెస్ కస్టమర్ నుంచి రాబట్టచ్చు అట్లాగే కుటుంబ సభ్యుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ వ్యాపారంలో ఆఫీసులో సామాజిక సంబంధాల్లో నమ్మకాన్ని సంపాదించడం చాలా ఇంపార్టెంట్ అయితే ఈ నమ్మకం ఒక రాత్రికి సంపాదించేదా అడిగి సంపాదించుకునేదా ఎలాగైనా సరే పట్టుబట్టి మన నమ్మకం సంపాదించుకోదగిందా అంటే కాదనే సమాధానమే ఎవరి నుంచైనా వస్తుంది అయితే ఈ నమ్మకం రాత్రికి రాత్రి రాకపోవచ్చు కానీ నమ్మకాన్ని ప్రయత్నించి సంపాదించడం సాధ్యమేనా నేను నిజాయితీ పరుణ్ణే కానీ నేను నా మీద నమ్మకం పెరగాలంటే నేను ఏం చెయ్యాలి అని తెలుసుకున్న వాళ్ళని అని తెలుసుకోవాలని అనుకుంటే ఏం చెయ్యాలి ఏ ఏ అంశాలు మనిషిలో నమ్మకాన్ని పెంచుతాయి అవతల వాళ్ళ మీద ఆధారపడేటట్టు చేస్తాయి మాట మీద విశ్వాసం ఉంచేలా చేస్తాయి అని మనం ఆలోచిస్తే ఎందుకంటే బిజినెస్ అంటే రిలేషన్షిప్ వంద పర్సెంట్ రిలేషన్షిప్ మీదే బిజినెస్ నడుస్తుంది రిలేషన్షిప్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీదే నమ్మకం మీదే నడుస్తుంది ఈ నమ్మకం అన్నది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి మనిషి తెలియకుండా చాలా కాలం పాటు మీలో గొప్ప క్వాలిటీస్ ఉన్నా సరే ఎలా ప్రవర్తించాలో తెలియనప్పుడు నమ్మకాన్ని ఎంత ప్రయత్నించినా బిల్డ్ చేయలేము అది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కావచ్చు ఏ సంబంధాలు తీసుకున్నా సరే నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనకు తెలుసు అయితే ఈ నమ్మకాన్ని సంపాదించడం ఎలా ఎలా నటించాలి అని మనం చెప్పట్లేదు కానీ అవతల వాళ్ళు నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏ ఏ అంశాల మీద వాళ్ళు దృష్టి పెడతారు అన్న విషయం మనం అర్థం చేసుకుంటే ఆ అంశాల విషయంలో మనం నేర్చుకోవడం ప్రవర్తించడం ప్రదర్శించడం రెండు ఇవన్నీ జరుగుతాయి అయితే ప్రత్యేకించి మీరు ప్రదర్శించాల్సక్కర్లేదు కానీ అవతల వాళ్ళు ప్రద మీరు మన ప్రవర్తనే అది ప్రదర్శనగా అవతల వాళ్ళకి కనిపిస్తుంది మొట్టమొదటిది కీపింగ్ అప్ ప్రామిసెస్ మన చేసిన ప్రమాణాలని నిలబెట్టుకోవడం చేసే ప్రామిసుల్ని నిలబెట్టుకోవడం మీరు వట్టేస్తే ఆ ఒట్టుని తీసి గట్టు మీద పెట్టకుండా మాట నిలబెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ మాట నిలబెట్టుకోవడం అంటే ఏంటి అది ఏదైనా అవ్వచ్చు డబ్బులు అప్పు తీసుకుంటే ఇస్తానని చెబుతున్నప్పుడే ఎప్పుడు ఇస్తారో చాలా కాన్షియస్గా చెప్పి మళ్ళీ అప్పుడే ఇవ్వడమే మాట నిలబెట్టుకోవడం అంటే మాట నిలబెట్టుకోవడం అంటే నీకు ఏదైనా ఇది చేస్తా అని అంటే చేయటమే మాట నిలబెట్టుకోవడం అంటే అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి చేస్తా అని చేయలేని పరిస్థితి కూడా రావచ్చు మరి ఎలాగైనా సరే మీరు చేయమనే కాదు కానీ మన నిజాయితీ ఎప్పుడు అర్థం అంటే మీరు చేసే ప్రయత్నంలో ఎక్కడైనా సరే ఫెయిల్ అయినా ప్రయత్నం ఫలించకపోయినా అవతల వాళ్ళకి ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పడం ఉందే అప్పుడు కూడా మన మాట నిలబెట్టుకోవచ్చు మాట నిలబెట్టుకోవడానికి పెద్ద పెద్ద మాటలే అక్కర్లేదు మీ జీవితాన్ని మార్చేస్తా మీకు డబ్బులు అప్పు ఇస్తా అప్పు తీసుకునే వెంటనే తీర్చేస్తా అని ఇంత పెద్ద ప్రామిసులు అక్కర్లేదు నేను సాయంత్రం మీకు ఫోన్ చేస్తా అన్నాను అనుకోండి చిన్న విషయమే సాయంత్రం ఫోన్ చేశారనుకోండి మాట నిలబెట్టుకున్నట్లక్క ఇది ఒక అంశం మాత్రమే మాట నిలబెట్టుకోవడం అన్నది చాలా ప్రధానమైన అంశం అని తెలిసినప్పుడు మాట ఇచ్చే ముందు ఆలోచించే గుణం మనకు ఉండాలి ఓకే ఏదైనా సరే ఆవేశంలో ప్రామిస్ చేయడమో ఏదో ట్రస్ట్ను మనం పొందాలి కదా అన్న తొందరపాటులో గబుక్కున మాట అనేయటము చేస్తే అంతకుముందు మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మాట ఇచ్చేము జాగ్రత్తగా ఆలోచించి అంటే ఇంత టైం ఉంటుందా ఇంత జాగ్రత్త పడవలసి ఉంటుందా అంటే మరి ట్రస్ట్ మీరు బిల్డ్ చేయాలనుకుంటే అవతల వాళ్ళ విశ్వాసాన్ని పొందాలనుకుంటే ఈ జాగ్రత్త అవసరమే కాబట్టి కొంతమందికి సహజంగానే నిజాయితీగా ఉన్నవాళ్ళు వెంటనే మాట ఇచ్చేయరు ఒకవేళ ఇస్తున్నా చాలా జాగ్రత్తగా దానికి డిస్క్లైమర్ యాడ్ చేస్తారు నేను మాట ఇస్తున్నా ఈ పని చేస్తాను ఈ సహాయం చేస్తాను నాకు చేతనయినంత వరకు చేస్తాను ఒకవేళ చేత కాకపోతే మీకు చెబుతాను మీరు వేరే ప్రయత్నాలు చేయొచ్చు ఈ మాట చెప్పడంలో కూడా మన నిజాయితీ తెలుస్తుంది దట్ ఈజ్ నెంబర్ వన్ రీజన్ మాట నిలబెట్టుకోవడం అవతల వాళ్ళ పట్ల మనకి అవతల వాళ్ళు ఎవరైనా మాట నిలబెట్టుకుంటే వాళ్ళ పట్ల మనకు విశ్వాసం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది యాక్చువల్గా మనం మార్కెట్లో కొనే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చేసే పని ఏంటంటే మాట నిలబెట్టుకోవడం ఇది చాలా బాగుంటుంది ఈ క్వాలిటీ బాగుంటుంది ఈ రుచి ఎప్పుడు అట్లాగే ఉంటుంది అనే అనే మాటను ఏదైతే బ్రాండ్ ఇస్తుందో ఆ బ్రాండ్ని నిలబెట్టుకోవడమే నమ్మకం అందుకే కొన్ని ప్రోడక్ట్స్ని కొన్ని కంపెనీలు కొన్ని బ్రాండ్స్ మనం ఎందుకు నమ్ముతామంటే మనం నమ్మిన మాటని అవి నిలబెట్టుకుంటుండగా నిలబెట్టుకుంటూ ఉన్నంతకాలం మనం నమ్ముతాం ఇది మొదటి రెండవది బీయింగ్ కన్సిస్టెంట్ ఎల్లప్పుడూ ఒకే రకంగా ప్రవర్తించడం ఒకే రకంగా మాట్లాడడం ఎమోషన్స్ కానీ మాట్లాడే తీరు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మాట్లాడుతున్నప్పుడు నిన్న ఎలా మాట్లాడారో ఈ సందర్భంలో మళ్ళీ అదే సందర్భం వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ప్రవర్తించుతున్నారో ఎలా రియాక్ట్ అవుతున్నారో మీ ఎమోషన్స్ని ఎలా ప్రదర్శిస్తున్నారో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నిన్న మీరు ఒక మాట చెప్పారు మళ్ళీ ఈరోజు ఒక మాట మాట మారుస్తున్నారే అన్నప్పుడు మనం అప్పుడే నమ్మకం కోల్పోతుంటారు నమ్మకం కోల్పోయేటప్పుడు ప్రతిసారి మాట మార్చిన వాళ్ళే నమ్మకం కోల్పోతారు ఈ మాట మార్చిన వాళ్ళు నమ్మకం కోల్పోతారు కాబట్టి మాట మార్చకుండా మాట్లాడిన మాటను గుర్తుపెట్టుకొని కన్సిస్టెంట్గా అది మాట కావచ్చు ప్రవర్తన కావచ్చు చేస్తున్న పని తిరిగి తిరిగి అదే చేయడం ద్వారా అవతల వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది ఉదాహరణకి నేను పొద్దున్నే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని అంటే ప్రతిసారి మీరు ఆ పని చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా మీరు కలుస్తారన్న నమ్మకం అవతల వాళ్ళకి ఉంటుంది డోంట్ వరీ మీ పని నేను చేసి పెడతాను నన్ను నమ్మండి అని అంటే అన్న ప్రతిసారి మీరు ఆ మాట నిలబెట్టుకుంటుంటే కన్సిస్టెంట్గా ఒక్కసారి కాదు ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి అలాగని ప్రతిరోజు చేయక్కర్లేదు ఎప్పుడు చెప్పారో ఎప్పుడు మీరు కనిపిస్తున్నారో ఎప్పుడు మాట్లాడుతున్నారో అప్పుడు ప్రతిసారి బిజినెస్ రిలేషన్షిప్లో కానీ పర్సనల్ రిలేషన్షిప్లో కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ చాలామంది నమ్మంది ఎవరో తెలుసా నమ్మనప్పుడు మనం మాట్లాడేది ఈ మనిషి ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు ఇట్లాంటి అన్ప్రడిక్టబుల్ బిహేవియర్ అనూహ్యమైన ప్రవర్తనని ఎప్పుడైతే చూస్తామో అట్లాంటి వ్యక్తుల్ని మనం నమ్మం కాబట్టి మనల్ని నమ్మాలంటే మనం నమ్మకాన్ని పెంచుకోవాలని అంటే మనం అవతల వాళ్ళ విశ్వాసాన్ని పొందాలంటే మన ప్రవర్తన ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి అవతల వాళ్ళు ఆశించినట్లు ఉండకపోయినా పర్వాలేదు అవతల వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఎలా చూసారో అలాగే మళ్ళీ చూసేటట్టే ఉండాలి సందర్భాన్ని బట్టి మారచ్చు కానీ కానీ మన ఇంటెన్షన్స్ను మారకుండా కన్సిస్టెంట్గా ఉంటే సరిపోతుంది ఇది థర్డ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ విషయానికి వస్తే బీయింగ్ ఆన్ టైం కాలాన్ని మనం ఎంత విలువ ఇస్తామో కాలానికి మనం అవతల వాళ్ళకి ఎంత విలువ ఇచ్చినట్లెక్క కాలానికి ఎంత విలువ ఇస్తామన్నది మనకు తెలియకుండానే మన మాటల్లో మనం మాట్లాడుతుండగా అవతల వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరినైనా ఎన్ని గంటలకు కలుద్దాం మీటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది రేపు నేను ఎన్ని గంటలకు వస్తాను ఏమంటే రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు అనే మాటల్ని మనకు తెలియకుండానే ప్రతిరోజు మనం మాట్లాడుతూనే ఉంటాం కానీ నాగరాజు చాలామంది ఈ టైం విషయంలో మాత్రం చాలా సరదాగా మాట్లాడేస్తుంటారు టైంని లెక్క చేయరు వాళ్ళ టైం వాళ్ళకి ఇంపార్టెంట్ కానీ ఎదుటి వాళ్ళ టైంకి విలువనివ్వరు ఓకే సో ఈ టైం విషయం మీరు ఎప్పుడైతే విలువనిచ్చారో టైం మాట నిలబెట్టుకుంటున్నారో సమయానికి సమయ పాలన మీ దగ్గర ఎప్పుడెప్పుడైతే ఉందో మీరు చెప్పిన సమయానికే మీరు ఎప్పుడైతే అటెండ్ అవుతున్నారో అవతల వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది ఓహో మీరు ఏదైనా చెబితే చేస్తారు సమయానికి విలువనిస్తారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు విలువనిచ్చే విషయాల్లో సమయం కూడా ఉందంటే అర్థం ఏంటంటే మీరు జీవితానికి విలువ ఇస్తున్నారు అని అర్థం జీవితానికి విలువ ఇచ్చి కన్సిస్టెంట్గా ఉండి మాట నిలబెట్టుకునే వ్యక్తి అయ్యండి సమయానికి వచ్చే వ్యక్తి అయ్యండి ఏ సమయం చెప్తే ఆ సమయంలో మనిషి ఫోన్ చేయడమో కనిపించడమో మాట్లాడడమో చేస్తున్నారు అని అంటే అవతల వాళ్ళకి నమ్మకం పెరగడానికి ఎంతకంటే ఎక్కువ కారణాలు అవసరం లేదు సో ఎవరైనా సరే విశ్వాసాన్ని పొందాలంటే ఈ మూడు కారణాలే కాకుండా చివరిది నాలుగవది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అందరూ చేయలేని పని కానీ చేస్తే మాత్రం అవతల వాళ్ళ నమ్మకం చెక్కు చెదరకుండా మన వైపే ఉండే అవకాశం ఉన్నది ఏంటంటే పొరపాటున మన తప్పు ఉన్నప్పుడు అవతల వాళ్ళని క్షమించమని అడగగలిగే గొప్ప గుణం కలిగి ఉండడం అంటే మనిషి మన తప్పు తప్పులు చేయరా ఎవరు మనమేనా చేసేది చేయలేదా అని అనడం చాలా సులభం కానీ నా వైపు నుంచి నేను తప్పు చేశానంటే సారీ చెప్పడం క్షమించమని చెప్పడం పొరపాటు జరిగిందని ఒప్పుకోవటం ఉందే అది చాలా గొప్ప గుణం ఓన్లీ గ్రేట్ మైండ్స్ కెన్ బెండ్ దేర్ హెడ్ అని అంటారు చాలా గొప్ప వాళ్ళే నిజంగా తన తప్పును ఒప్పుకుంటారు అన్న ఉద్దేశం అలా ఎప్పుడైతే మన తప్పును నిజాయితీగా నాదే తప్పు పొరపాటు నేను అనుకున్నది తప్పు నేను ఇలా అనుకోని ఉండకూడదు నాదే మిస్టేక్ అరే నేను ఇలా అనుకున్నానే పొరపాటు జరిగింది అని మనం ఎప్పుడైతే అలా అంటామో అవతల వాళ్ళకి మన మీద గౌరవం పెరుగుతుందే తప్ప గౌరవం తగ్గదు కానీ తగ్గుతుందన్న భ్రమలో చాలాసార్లు అబద్ధాలు చెప్పడము తప్పును ఒప్పుకోకపోవడము ఈ తప్పును ఇంకొకరిని బ్లేమ్ చేయడమో మనం చేస్తుండడం వల్ల నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం కాబట్టి నమ్మకం పొందాలి అని అంటే ఈ నాలుగు అంశాలని దృష్టిలో పెట్టుకొని సందర్భం వచ్చిన ప్రతిసారి కాన్షియస్గా ప్రయత్నించడం అంటే ప్రయత్నపూర్వకంగా మనం నిజాయితీగా ఉండాలంటే నమ్మకం పెరగాలంటే ఈ కారణాలు పనిచేస్తాయి కాబట్టి ఈ కారణాల విషయంలో మనం నిజాయితీగా ఉండాలి మనం నిజాయితీ చూపించాలి కాదు మనం ఆ విషయాల్లో మాత్రం నిజాయితీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నం తొందరలోనే ఫలిస్తుంది ఏ ఇద్దరి మధ్య కానీ రెండు సంస్థల మధ్య కానీ రెండు బృందాల మధ్య కానీ ఎవరైనా సరే ఒక లీడర్ టీం మధ్య టీం నుంచి తన విశ్వాసం పొందాలనుకున్న వాళ్ళకి గట్టి నమ్మకం ఏర్పరచాలన్న ఈ నాలుగు అంశాలని గుర్తుపెట్టుకుని పాటిస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళ నమ్మకాన్ని అత్యంత తొందరలో పొందుతారు నిజం చెప్పాలంటే మీరు నమ్మే ఎవరికైనా సరే వాళ్ళని మీరు ఒక్కసారి తలుచుకుంటే వాళ్ళందరికీ ఈ ఈ నాలుగు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఒక్కసారి చూడండి అన్ని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు నిజంగా ఒక మనిషి నమ్మకాన్ని నిలబెట్టుకోవటం అనేది కష్టంతో కూడుకున్నటువంటి విషయం బట్ మీరు చాలా డీటైలింగ్ నాలెడ్జ్ ఇచ్చారు ఒక నమ్మకం ఒక మనిషి దగ్గర నుంచి పొందాలి అని అంటే ఏ విధంగా ఉండాలి వాళ్ళ నమ్మకం పోయిన తర్వాత జీవితం ఏ విధంగా ఉంటుంది నమ్మకాన్ని తిరిగి రిబల్ చేసుకోవాలంటే ఏ విధంగా ఉంటుందన్న దానికి మాత్రం ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ నగరాజు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఈ విషయాలు చాలామందికి అన్ని రంగాల వాళ్ళకి అవసరం మంచి టాపిక్ తీసుకొచ్చావు ఈ ఇవి తెలుసుకొని చాలామంది ప్రయోజనం పొందుతారని అంతేకాకుండా మనం ఇందాక నగరాజు నాలుగు విషయాలు చెప్పాము వీళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఈ నాలుగిట్లో ఏ విషయాన్ని ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారో ఆ నాలుగు అంశాల్లో ఒక అంశాన్ని టైప్ చేయాల్సింది కోరుతున్నాను చూద్దాం ఇంతకీ వాళ్ళు ఏం టైప్ చేస్తారో ఏ విషయాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ నారాజు మంది క్లాస్ ఎప్పుడు ఎప్పుడని చెప్పేసి అడుగుతున్నారు ఎప్పుడు అవకాశం ఉంటుంది నారాజు విజువలైజేషన్ బేసిక్ క్లాస్ మార్చ్ ఇరవైన ఐదు రోజుల సెషన్ జరుగుతుంది ఈ ఐదు రోజులు ఎవరికైతే థాట్ పెట్టుబడిగా వాళ్ళ కోరికను పెట్టుబడిగా తీసుకొస్తారో ఈ ఐదు రోజుల పాటు ఆ పెట్టుబడిని లైఫ్లో వాళ్ళు చూడాలనుకున్న దృశ్యాన్ని వాళ్ళు చూడాలనుకున్న ఫ్రూట్స్ని చూడాలని అనుకుంటే ఆ ప్రాసెస్ని చెప్పడం జరుగుతుంది ప్రాసెస్ ద్వారా జీవితంలో ముందుకు కెప్టెన్ అనుకున్నది అబండెంట్గా సమృద్ధిగా ఎలా సాధించాలో వాళ్ళు తెలుసుకోవచ్చు లైఫ్కే ఒక కొత్త నిర్వచనం చెప్పే ఈ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకున్న ఎవరైనా సరే అనుకున్నది సాధించి ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు అట్లా చూపించాలని అనుకున్న వాళ్ళు ఈ మార్చ్ ఇరవయో తేదీన ఐదు రోజుల పాటు జరిగే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్ అటెండ్ అవ్వచ్చు ఫ్యాంటాస్టిక్ సార్ మీ ఆలోచనని పెట్టుబడిగా పెట్టి మీ లైఫ్లో మీరు ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఏది కలిసి రాకపోతే అట్లీస్ట్ ఇది ట్రై చేసి చూద్దాం క్లాస్ ఒకసారి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మార్చ్ ట్వంటీ ఎయిత్నైతే అయితే చేసిన క్లాస్ స్టార్ట్ అవుతుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అంటే స్క్రీన్ మీద మీరు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి అండ్ లైఫ్లో డెఫినెట్గా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని పెద్దగా చూడాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఒక చిన్న పెట్టుబడి ఒక పెద్ద భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మార్చ్ ట్వంటీ ఎయిత్ ఎవరైనా సరే వెజులోజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసే ఎంట్రోల్ చేసుకోండి ఈ ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మెస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మీ డీటెయిల్స్ ఏమన్నా సరే ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా కూడా రామ్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి